పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మకూరు మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ గౌడ సంఘం కేశవ నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేటీఆర్ రాజీనామా చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగులు విద్యార్థులు భవిష్యత్తుకు బాటలు వేయాలని నిరసన వ్యక్తం చేసి ఆత్మకూరు మున్సిపాలిటీలో గాంధీ చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. మండల అధ్యక్షుడు పరమేశ్, టౌన్ అధ్యక్షుడు నల్గొండ శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు మొగిలి గంగాధర్ గౌడ్, ఆయుబ్ ఖాన్, రహమతుల్లా, విష్ణువర్ధన్ రెడ్డి, తులసిరాజ్, చికెన్ వెంకటన్న, కచ్చి బాలగౌడ్, సబీర్ కృష్ణ, హరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కూడా విద్యార్థులు, నిరుద్యోగులందరూ కూడా రాసినటువంటి ఎగ్జామ్ ఇంత సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. కేటీఆర్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయింది. కవిత గారి దగ్గర ఫోటోలు దిగినటువంటి వ్యక్తి, దీంట్లో అనేక రకాల కవిత గారి దగ్గర కూడా సంబంధాలు రెగ్యులర్గా ఆయనతో టచ్ ఉన్నటువంటి వ్యక్తి కూడా దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈరోజు అదే యొక్క టీఎస్బీఎస్ చైర్మన్ అయినటువంటి చైర్మన్ గారికి బంధువులకు కూడా పేపర్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పేపర్ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులు ఈరోజు చేసినటువంటి ఎగ్జామ్ని, రాసినటువంటి ఎగ్జామ్ని పేపర్ లీకేజ్ చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. కనుక రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వకుండా మరి యొక్క విషయాన్ని కూడా, ఇచ్చినటువంటి ఉద్యోగాలను కూడా టీఎస్పీ చేసినట్టు చాలా సంవత్సరాల కింద నిరుద్యోగులు జేఎస్సీ ఉస్మానియా కూడా పోరాటం చేస్తే చాలా సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ పెట్టిన తర్వాత ప్రశ్నపత్రాన్ని లీకేజ్ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు అన్యాయం చేసినటువంటి ఈ యొక్క కేటీఆర్ ఖచ్చితంగా దాన్ని బాధ్యత వహించి ఆ యొక్క మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణమైనటువంటి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.